శ్రీ మాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి వృషభ రాశిలో గురువు శుక్రుడు, గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్రభగవానుడు మనకు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము లేదా వృషభ రాశి, మీ యొక్క లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ స్థానంలో ఉన్నాడు. అది కూడా సన్ యొక్క సైన్ అయింది. గవర్నమెంట్ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి, గవర్నమెంట్ సంబంధించినటువంటివి ఏవైతే, చూడండి ఒక్కోసారి వెహికల్స్ కానివ్వండి, లేకపోతే అసెట్స్ కానివ్వండి, అనుభవిస్తూ ఉంటారు ఒక్కోసారి గవర్నమెంట్ జాబ్లో ఉండి, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ వాటిలు చేస్తూ, లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వల్ల, అంటే ఏదైనా గవర్నమెంట్ మెడికల్ రిలేటెడ్ వీటి మూలంగా మీకు సమ్ ప్రాఫిట్ రాబోతుంది, బాగుంది అని చెప్తుంది. అయితే ఇది ఎప్పటి వరకు, 25వ తేదీ నుంచి మీకు కేతు కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఏమిటి, ప్రేమ వ్యవహారాలు పంచమ స్థానంలోకి వెళ్ళాడుగా లగ్నాధిపతి. సో ప్రేమ వ్యవహారాల మూలంగా లేదా ఫ్రెండ్స్ మూలంగా ఎవరో తెలియకుండా ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో రకరకాల మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాస్ మాధ్యమాల ద్వారా పరిచయం అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా స్త్రీకి కానివ్వండి, పురుషుడికి కానివ్వండి, స్త్రీ మూలంగా 25వ తేదీ నుంచి పరిచయం ద్వారా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, పంచమ స్థానం అనేటువంటిది ఇమ్యూనిటీని కూడా చెప్తుంది. కాబట్టి ఇమ్యూనిటీని తగ్గించేటువంటి ఆహార సంబంధించినవి తీసుకోకండి. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో 25వ తేదీ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇక ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే మీకు ఈ ఫైనాన్షియల్ కారకుడు బాగానే ఉన్నాడు, డోంట్ వరీ. కాకపోతే ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 17వ తేదీ నుంచి మీకు ఎప్పుడైతే 4వ స్థానానికి 4వ అధిపతి వెళ్తున్నాడో, ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఏదైనా ఒక కొత్తగా ఏదైనా స్థాపించడానికి చాలా బాగుంది 17వ తేదీ నుంచి మీకు చెప్పాలంటే. అలాగే కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కూడా 25వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మారుతున్నాడో జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు మాసంలో. అదేవిధంగా ఇక్కడ ఈ సప్తమాధిపతి లగ్నంలోకి వచ్చి లాభాధిపతితో లేదా అష్టమాధిపతి, అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ లగ్నంలో 2 గ్రహాలు ఉన్నందుకు కాస్త స్ట్రెస్ ఉంటుంది. ఎటువంటివి, పార్ట్నర్స్తోని లేదా ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వివాహం చేసుకోవాలనేటువంటి ఒక ప్రపోజల్స్ మూలంగా, లేనట్లయితే సామాజికమైనటువంటి కొంత ఒత్తిళ్ళు కూడా మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో, ఇది కొంచెం వివాహ యోగాన్ని కూడా ఇస్తుంది. సప్తమాధిపతి ఎప్పుడైతే, అది ఎలాంటిది, ఎవరినైనా ఇష్టపడి ఆకస్మికంగా వివాహ యోగాలను ఇస్తుంది ఇక్కడ. అలాగే ఉన్న ప్రాంతం, అంటే ఒక్కోసారి ఉద్యోగ సంబంధించిన విషయంలో గతంలో ఇది వదిలేసాము, ఈ ఉద్యోగం రాదు అనుకున్నది కూడా తిరిగి రావడము, గతంలో మానేసి వేరే జాబ్ చేస్తున్న దగ్గర కూడా మళ్ళీ వాళ్ళు రిటర్న్ పిలవడం అనేటువంటివి ఈ శని యొక్క వక్రగతి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ చేసేటువంటి వారికి, మరియు అదేవిధంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ చేసేటువంటి వారికి, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక్కడ ఈ అప్పులు ఇవ్వడము, అప్పులకు సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా ఫ్రెండ్స్కి ఇచ్చేటువంటి విషయాలు, ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఈ పొత్తి కడుపుకి ప్రాబ్లం వస్తుంది ఈ ఫుడ్స్ వల్ల అనుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నవగ్రహాల్లో కేతు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు అదేవిధంగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే, 5-10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే, ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయింది అని అనుకుంటూ ఉంటారు. దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే, గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది, దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు,
అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది, అంటే అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అది ఏదైనా పాపకత్తిరిలో ఉన్నాడా శుభకత్తిరిలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దాన్ని తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అలా అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది. దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశ్రమాక్ష శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. ఏదో ఒక మధ్యవర్తత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానని అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు. ఎందుకు, ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా మూడో స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే మూడో స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి, అంటే ఏమిటి అక్కడ వాస్తుదోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీ ప్లానటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు కనుక మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము రోగము శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారు అని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22, 23, 25 వయసులోనా, 27 సంవత్సరంలోనా, 30 సంవత్సరంలోనా అని ఒక 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటారు, ఎందుకు అంటే మీకుండే కండిషన్ అంటే ఎలాంటి, ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ, మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ, జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకుని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మను పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట. కాబట్టి ఈ రకంగా మీ యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ గోచార ఫలితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి దాన్ని తగ్గ మంత్రం చేసుకొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.